हाई फ्रेंड्स नेनु मी पावनी सुधाकर मात्लाडुतुन्नानु ई रोजु स्पेशल प्लम केक एला तयारु चेसुकोवालो चूसेद्दामंडि ఈ క్రిస్మస్ కి నట్స్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ఇలాంటి స్పాంజ్ లాంటి ప్లమ్ కేక్ ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇలా ఆరెంజ్ జ్యూస్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. కమలాలని ఇలా జ్యూస్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న. దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు వేసాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేస్తున్నాను. ఈ ప్లమ్ కేక్లో మెయిన్గా ఇంపార్టెంట్ బ్లాక్ కిస్మిస్ వేయాలండి. బ్లాక్ కిస్మిస్ అలాగే గ్రీన్ కలర్ కిస్మిస్, మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే కిస్మిస్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. అలాగే చెర్రీ అండి, చెర్రీస్, రెడ్ చెర్రీస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన రెడ్ చెర్రీస్ వేసాను. అలాగే టూటీ ఫ్రూటీ, గ్రీన్, రెడ్ ఆరెంజ్ మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. టూటీ ఫ్రూటీ వేసాను. అలాగే ఇంకా మనకి కర్బూజా గింజలు ఉంటాయి కదా, మిలాన్ సీడ్స్, కర్బూజా గింజలు వేసాను. ఇంకా మీకు ఇష్టమున్న వాళ్ళు ఖర్జూరం, ఇంకా డ్రై ఫ్రూట్స్, పిస్తా అవి కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాము. ఆరెంజ్ జ్యూస్ తీసుకుని దాంట్లో బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కర్బూజా గింజలు, నల్ల కిస్మిస్, ఇంకా గ్రీన్ కలర్ కిస్మిస్ ఉంటుంది కదా అది, మనం టూటీ ఫ్రూటీ అన్నీ వేసేసుకుని ఫుల్గా ఇలా మిక్స్ చేసేసుకున్నాము. ఒక 1 అవర్ ఇది పక్కన పెట్టేద్దామండి. ఈ నట్స్ అన్నీ చక్కగా జ్యూస్లో నాని ఉంటాయి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసేసుకుందాం. దీనికోసం నేను ప్యాన్లో షుగర్ తీసుకున్నానండి. దాంట్లో వాటర్ ఏమీ యూస్ చేయకుండా ఆ షుగర్ అంతా ఇలా కరిగిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు షుగర్ ఇలా ప్యాన్లో వేసుకుని దాన్ని మొత్తం ఇలా కరిగించేసుకోండి. దాంట్లో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేస్తూ మొత్తం మిక్స్ చేసేసుకోండి. అప్పుడు ఇలా లిక్విడ్ లాగా అయిపోద్ది. దాన్ని పక్కన పెట్టుకుందాం. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఒక బౌల్లో మిల్క్ తీసుకుంటున్నా. దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అలాగే కరిగించిన బటర్ వేస్తున్నాను. బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. మిల్క్లో బటర్ నేను కరిగించిన బటర్ వేసాను. మొత్తం అది ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మైదా 1 కప్పు దాకా మైదా తీసుకుని ఇలా జల్లిల్లో జల్లించేసుకుందామండి. ఇలా జల్లించేసుకుందాం. మైదా నేను 1 కప్పు దాకా తీసుకున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ అది కూడా ఇలా జల్లిల్లో వేసుకుంటే మంచిది. ఇలా జల్లించేసుకోండి బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా. మనం కేక్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇవి. అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం చెక్క, లవంగాలు, యాలక్కాయ వీటిని చక్కగా పొడి చేసుకుని ఆ పొడి కూడా వేసాను. కొంచెం వేసుకోండి లైట్గా. మొత్తం దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుందాం అన్నీ కలిసేటట్టు. అలాగే మనం ఇందాక షుగర్ సిరప్, క్యారమెల్ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ అంతా కూడా వేసేసి దీన్ని మిక్స్ చేసేసుకోండి. ఆ సిరప్ అంతా మిక్స్ చేసేసుకున్నాం. అలాగే మనం నానపెట్టి ఉంచుకున్న నట్స్ ఉన్నాయి కదా, ఇందాక ఆరెంజ్ జ్యూస్లో నానపెట్టుకున్న నట్స్ కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు అంతా కలిసేటట్టు చక్కగా ఇలా విస్కర్తో మిక్స్ చేసేసుకుందాం. అలాగే కొంచెం కోకో పౌడర్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ దాకా కోకో పౌడర్ వేసాను. మనకి ప్లమ్ కేక్కి మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కోకో పౌడర్ని వేసాను నేను. 2 స్పూన్స్ దాకా యూస్ చేశాను. అలాగే ఇంకా టేస్ట్ కోసం అయితే మిల్క్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇలా ఒక కళాయి పెట్టుకుని దాన్ని ప్రీహీట్ చేసేసుకుందాం. మూత పెట్టేసుకుని మనం రెడీ అయిపోయిందండి కేక్ది. మిక్స్ చేసేసుకున్నాం కదా ప్లమ్ కేక్కి, అదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మౌల్ మొత్తం ఇలా నేను బటర్ పేపర్ వేసి మొత్తం అలాగే కరిగించే బటర్ ఉంటుంది కదా అదంతా కూడా అప్లై చేసేసాను. ఇందాక మనం తయారు చేసుకున్న మిక్స్ చేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసేస్తున్నాను. కేక్ బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ అంతా ఇందులో వేసేస్తున్నా. ఇలా రౌండ్ షేప్ మౌల్ ఒకటి తీసుకున్నాను. మొత్తం బటర్ పేపర్ వేసా కింద, అలాగే చుట్టూ సైడ్ కూడా బటర్ అప్లై చేసా. అలాగే పైన ఇంకొన్ని జీడిపప్పులు, టూటీ ఫ్రూటీ, అలాగే కిస్మిస్ కూడా వేస్తున్నానండి. ఇందాక మనం హీట్ చేసుకున్నాం కదా ఆ కళాయిలో, ఇప్పుడు ఈ మౌల్ పెట్టేస్తున్న. కుక్కర్ యూస్ చేసేవాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చు, ఓవెన్లో చేసుకోవచ్చు. నేను ఇలా కళాయిలో చేస్తున్నానండి. ఒక 45 నుంచి 60 మినిట్స్ దాకా దీన్ని చక్కగా ఉడికిపోద్ది కేక్. సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టద్దు. ఇక్కడ దీనికి ఈ మూతకి హోల్ ఉంది కదా అది కూడా క్లోజ్ చేసేసాను. సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి. చూసారా రెడీ అయిపోయింది మన కేక్. 60 మినిట్స్ పట్టింది, రెడీ అయిపోయిందండి ప్లమ్ కేక్. చాలా అంటే చాలా ఈజీ. చూసారు కదా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. మనం ఇందాక బటర్ పేపర్ వేసాం, అలాగే అంతా బటర్ సైడ్ కూడా బటర్ అప్లై చేసాం కదా, చక్కగా ఎక్కడ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది.
చూసారా వచ్చేసింది, రెడీ అయిపోయింది మన టేస్టీ టేస్టీ ప్లమ్ కేక్. బటర్ పేపర్ తీసేస్తున్నా. కిందంతా మనం ఇందాడేసిన నట్స్, కిస్మిస్, టూటీ ఫ్రూటీ ఎలా కనిపిస్తున్నాయో చూసారా, చాలా బాగుంటుందండి. మీరు సేమ్ బేకరీలో కొనుక్కున్న టేస్ట్ వస్తుంది ఈ ప్లమ్ కేక్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా సాఫ్ట్గా టేస్టీగా మన నట్స్తో ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ క్రిస్మస్కి తయారు చేసేసుకుని తినేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. చూసారా జీడిపప్పు, బాదం పప్పు, నట్స్ అన్నీ ఉన్నాయి. మా పిల్లలకి అయితే బాగా నచ్చేసింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ రెసిపీస్ పెట్టినా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.